నా పేరు సుధారాణి మర్రి. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డాలస్ టెక్సస్లో నేను నర్స్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాను. నా పేరు అనిల్ కుమార్. ఐఎమ్ ఇన్ ఇంటెన్సివిస్ట్. మిచిగన్లోని లాన్సింగ్లో హాస్పిటల్లో వర్క్ చేస్తాను. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కవర్ చేస్తాను. ఐఎమ్ ఇన్ టు పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్. నా పేరు డాక్టర్ కల్పన తమ్మినేని. నేను ఇన్నోవా ఫెయిర్ఫాక్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో నార్థర్న్ వర్జీనియాలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. మై నేమ్ ఇస్ డాక్టర్ ఇమామ్ షేక్. వీరంతా అమెరికాలో తొలి విడతలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వైద్య రంగ నిపుణులు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారి అభిప్రాయాలను బీబీసీ న్యూస్ తెలుగుతో పంచుకున్నారు. కేసులన్నీ ఒక 500-600 అలా పెరిగిపోయినప్పుడు కొంచెం బాగా భయం వేసింది. అప్పుడు మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా కొంచెం టెన్షన్గా ఉండేది, కానీ వెళ్ళలేదు. బేసిక్గా మేము ఎక్కడికి వెళ్ళలేదు. హ్యాండ్ వాషింగ్ అండ్ మాస్క్. మాస్క్ అండ్ హ్యాండ్ వాషింగ్, దోస్ ఆర్ ద టూ ప్రికాషన్స్ దట్ వీ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. దిస్ ఇస్ ద ఫైజర్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటారు. ఫస్ట్ డోస్ నేను 17 తీసుకున్నాను. వి డిడ్ంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. వ్యాక్సిన్ రాకముందు ఏంటంటే లిటరలీ దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ for this virus other than supportive treatment. FDA approved medications same levu manage. Most importantly, knowledge accumulation. Knowledge techukunna manni chotla nunchi and tarvata vaallu cheppina guidelines ni tucha tappakunda paatinchamu. Hand washing, social distancing, mask. Vaccine vachin tarvata matram chala happy ga feel avutunnanu. ఈ కొత్త ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ టెక్నాలజీ అసలు రివల్యూషనైజ్ చేసేసింది. అది నా లైఫ్లో అన్నింటికంటే చాలా విషాదకరమైన అనుభవం. మన కళ్ళ ముందే పేషెంట్స్ ఆక్సిజన్ నుంచి బైప్యాప్కి, బైప్యాప్ నుంచి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవడం, కొంతమంది చనిపోవడం, అంతేకాకుండా చాలామందికి కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే లంగ్స్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ ఇవన్నీ చూస్తే మనసంతా చాలా కలతగా ఉండేది. ఇదంతా అడ్జస్ట్ అవ్వడానికి నాకు ఫస్ట్ ఆల్మోస్ట్ 3-4 మంత్స్ దాకా పట్టింది. బట్ ఇన్ ద మీన్ టైమ్ నేను ఎప్పుడు సిడిసి గైడ్లైన్స్ ఫాలో అయిపోయి ఎప్పుడు మాస్క్ వేసుకునేవాడిని ఆల్ ద టైమ్. ఎప్పుడైతే వ్యాక్సిన్ న్యూస్ వచ్చిందో ఒక పెద్ద దిగులు వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. నేను లాస్ట్ వీక్ వెన్స్డే వ్యాక్సిన్ తీసుకున్నానండి. నాకు ఎటువంటి సింప్టమ్స్ కూడా లేవు. నాకు అసలు మామూలుగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడన్నా కొంచెం చెయ్యి నొప్పి, వాపు అలా ఉండేది, కానీ ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు అసలు లిటరలీ డోంట్ హ్యావ్ ఎనీ సింప్టమ్స్ అట్ ఆల్. నాతో పాటు చాలామంది మెడికల్ స్టాఫ్ కూడా తీసుకున్నారు, కానీ ఎవరికి కూడా సింప్టమ్స్ ఏం పెద్దగా లేవు. కంపేర్ టు బిఫోర్ ద వ్యాక్సిన్, అఫ్ కోర్స్ ఐ హ్యావ్ అంటే ముందు కంటే చాలా ధైర్యంగా ఉంది. ఫస్ట్ డోస్ ఇంకా కాబట్టి, ఇంకా సెకండ్ డోస్ కూడా తీసుకున్న తర్వాత 3 వీక్స్కి నేను జనవరి 1st వీక్లో సెకండ్ డోస్ తీసుకుంటానండి. ఆ సెకండ్ డోస్ కూడా అయిపోతే ఇంకా ఐల్ బీ మోర్ కాన్ఫిడెంట్. బట్ సోఫార్ ఇట్స్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ కంపేర్ టు వితౌట్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ వచ్చాక వీ హ్యావ్ హోప్, బట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సిన్స్ ద బాడీ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వైరస్ బై ద వ్యాక్సిన్, ద సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గుతుంది. వ్యాక్సిన్ వచ్చినా సరే ఇంత డెడ్లీ కాంప్లికేషన్ ఉండవు అని అనుకుంటున్నాం, బట్ టైమ్ విల్ టెల్. సో వీటికి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ పెద్ద ఏమి ఉండవు. ఇట్స్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, ఇట్ డజంట్ ఎంటర్ ద న్యూక్లియస్ ఆఫ్ ద సెల్. సో డిఎన్ఏ ఇంటర్వెన్షన్ ఉండదు, జెనెటిక్ కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవు. సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఏంటంటే రిలేటివ్లీ న్యూ అన్నా, దే హ్యావ్ బీన్ ట్రైడ్ ఫర్ ఇంత ముందు. ఇన్ఫ్లుయెంజాకి వాడారు, తర్వాత రేబీస్కి, కొన్ని వైరస్ వాడే. ఐ థింక్ దిస్ ఇస్ ఎ బ్లెస్సింగ్. నా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి లేవు. నాకు ఓన్లీ ఆర్మ్ పెయిన్ ఒకటే ఉండింది. సో ఐ థింక్ చాలా హ్యాపీగా ఉంది. హర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే చాలామంది మనం వ్యాక్సినేట్ చేసుకునే వరకు మనకి హర్డ్ ఇమ్యూనిటీ రాదు. సో మనం అప్పటి వరకు కూడా కంప్లీట్గా సేఫ్ అని అనుకోలేము. సో మనకి రాకపోయినా మనం వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయడం అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈవెన్ దో వ్యాక్సిన్ వచ్చినా కూడా మనం ఇంకొక ఫ్యూ మంత్స్ అందరూ వ్యాక్సినేషన్ అయ్యే వరకు కూడా మనం మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్ అన్నీ కంటిన్యూస్గా పాటించాలని అనుకుంటున్నాను. టుక్ ఇట్ ఆన్ 18th అండ్ ప్రస్తుతానికి నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి. ఐ ఫీల్ టోటలీ సేఫ్. నా అడ్వైస్ ఏంటంటే ప్రతి ఒక్కరు
మీకు ఎప్పుడు అందుబాటులో వస్తే అప్పుడు వెళ్ళి వ్యాక్సిన్ తీసేసుకోండి. చాలామందికి అపోహలు ఉంటాయి, ఇంత ఫాస్ట్గా డెవలప్ అయింది పనిచేస్తుందా లేదా అని. బట్ మనకున్న టెక్నాలజీ వల్ల, మనకున్న ఎక్విప్మెంట్ వల్ల ఇది టోటలీ సాధ్యమేనండి. ఇంగ్లాండ్లోని మన వేరియంట్ వస్తుందంటే మనకి ఇంకా ఆ వైరల్ స్ట్రక్చర్ అవి సైంటిఫిక్ లేదు, అన్ని న్యూస్ ఛానల్స్ నుంచి వచ్చే న్యూసే. బట్ ఈ వ్యాక్సినేషన్ అంతా ఇస్ డిజైన్ టు ద స్పైక్ ప్రోటీన్, కాబట్టి ఆ స్పైక్ ప్రోటీన్ స్ట్రక్చర్ అలాగే ఉంటే వ్యాక్సిన్ కూడా ప్రొటెక్షన్ దానికి ఉంటుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి, దానివల్ల కోవిడ్ రాదు. ఎందుకంటే దాంట్లో డెడ్ వైరస్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ లైవ్ వైరస్. సో హండ్రెడ్స్ ఆఫ్ మెడికల్ స్టాఫ్ ఆర్ టేకింగ్ ఇట్స్, నోబడీ సో ఫార్ హ్యాస్ ఎనీ కైండ్ ఆఫ్ మేజర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, మేజర్ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ప్రతి ఒక్కరికి, మామూలు ప్రజానీకానికి, అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీబడీ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ప్లీజ్ గో టేక్ ద వ్యాక్సిన్.